మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడి. లూకా 22:41. యేసు జీవితమును అనగా యేసు వలె నుండి ఆయన వలె జీవించుటను మనమందరము నేర్చుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. క్రీస్తు పోలికను నేర్చుకోవాలంటే ప్రార్థన నేర్చుకోవాలి. యేసు తన శిష్యులను ప్రార్థనలో తర్బీదు చేసినాడు. ఆయన తన జీవితమును పరిచర్యను ప్రార్థనతోనే ఆరంభించి ముగించినాడు. కేవలం ప్రార్థించే వ్యక్తులే దేవునికి లోబడి ఆయన చిత్తమును నెరవేర్చగలరు. ప్రతి అక్కర నిమిత్తము వారు దేవుని మీద ఆధారపడగలిగి ఉంటారు. మన ప్రభువు సెలవిచ్చారు, మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. దేవునితో కలిగి ఉండే పరిశుద్ధమైన సాంగత్యమును మనము వీడరాదు. దేవుని చిత్తము చేయుట ఒక గొప్ప దీవెన. ప్రార్థనాపరులు శక్తిమంతులు, మరియు వారి ప్రార్థనే ఓ శక్తి స్వరూపము. అయితే దేవుని చిత్తమును చేయుట అంత సులువు కాదు. యేసు తన శిష్యుల కొరకు విజ్ఞాపన చేసినందున వారు దేవుని చిత్తమును చేయగలిగినారు. పరిశుద్ధాత్మను వారితో నివాసం చేయునని దేవుడు చేసిన వాగ్దాన ఫలముగా వారు క్రీస్తును పోలిన జీవితములను సంపాదించుకున్నారు. తన పిల్లలు క్రీస్తు పోలికల నుండి తన చిత్తమును చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థనాపరులు ఎల్లప్పుడూ దేవుని గూర్చిన గ్రహింపును కలిగి లేదా దేవునితో నిత్యానుబంధమును కలిగి ఉంటారు. అప్పుడే వారు దేవుని చిత్తమును చేయగలరు. యేసు ప్రార్థన ముగించిన వెంటనే సాతాను ఆ ప్రార్థనను భగ్నం చేయదలిచి ఆయనను భౌతికమైన బలహీనతల చేత ఆయనను అక్కడే శోధింపచూచినాడు. 40 దినముల అరణ్యంలో చేసిన ప్రార్థన ద్వారా దేవుడు తన పరిచర్య ఆరంభములోనే అవసరమైన జయమును సంపాదించుకున్నాడు. కనుక ఆయన సాతానును తన వెనుకకు పొమ్మని గద్దించినాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేస్తున్నారు. దేవుని పరిచర్యలో మనలను నిష్ఫలులుగా చేయడానికి ప్రయత్నించే దురాత్మ శక్తులను జయించడానికి వాటిని దేవుని వాక్యముతోనే ఎదిరించాల్సి ఉంటుంది. కనుక చిన్నప్పుడు దుర్మార్గులైన వారిని గురించి తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము అంటూ తన చివరి ప్రార్థనను చేశారు. ఒక పెద్ద కుటుంబము నుండి వచ్చిన నేను ఉపాధ్యాయురాలి ఉద్యోగం చేసుకుంటూ దేవుణ్ణి వెంబడించాను. నీ సమయంలో కనీసం దశమభాగమైనా నాకు ఇవ్వు అని దేవుడు నన్ను అడిగినప్పుడు నేను ఉదయము 1 గంట, మధ్యాహ్నం 1/2 గంట మరియు సాయంకాలం 1 గంట చెప్పున ఆయన సన్నిధిలో గడిపేదానిని. ఈ ప్రార్థనా సహాయము వలన నేను జయం పొందుటను నేర్చుకున్నాను. దేవుడు పూర్తి స్థాయి సేవకు పిలిచినప్పుడు సమయం సరిపోలేదు, మరింత ఎక్కువ సమయం దేవునితో గడపాల్సి వచ్చింది. మన ప్రభు అయిన యేసు ఉదయకాలమున ఇంకా ఎంతో చీకటిగా ఉండగాను సాయంకాలంలోనూ రాత్రి వేళల్లోనూ ప్రార్థించినాడు. ఆయన సాతాను దాడులను త్రిప్పి కొట్టి చేయించిన విధానము అది. ఈ ధరణిపై మనము ఒక్క జీవితకాలమే బ్రతుకుతాము. ఈ కాలంలోనే దేవుడు మనకు పరలోకం నుండి తన శక్తిని అనుగ్రహిస్తాడు. ప్రేమ స్వరూపుడైన తండ్రి మన రక్షణ కొరకు సంపూర్ణమైన ఏర్పాట్లు చేసి ఉన్నాడు. మనము భయపడనవసరం లేదు. యేసు అడుగు చాడలను మనం వెంబడిస్తే ఆయన చేసిన పరిచర్యను మనము కూడా చేయగలము. అందువలన మన జీవితములలో దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక.